నిన్న నాగార్జున సాగర్ లా గతముకైన గంట సేపు మాట్లాడాడు. మీరు అందరూ కూడా ఇనే ఉంటారు కదా, నేను కూడా ఇన్నా. ఏమన్నా చెప్తాడేమో అని చూసిన ఈ మోడీ మీద యుద్ధం అన్నాడు, ఇక ఢిల్లీ బద్దలైపోతుంది అన్నాడు, ఇక ఈ మొనగాడు బయలుదేరిందంటే ఏం పొడుస్తాడో అని చూసిన గంట సేపు ఒక్క ముక్క మాట్లాడలే. ఏడుపంతా కాంగ్రెస్ మీదనే. ఏమ్మ సచ్చినోడు సచ్చేడితేనంటే ఎవడు వచ్చి సైగ చేసిండంట. వీడికి ఎంతసేపు ఉన్న ఓట్లు సీట్లు తప్ప రైతుల కష్టాలు పట్టవా? కాంగ్రెస్ వాడు ఏం చేసిండంటాడు? కాంగ్రెస్ వాడు ఏం చేసిండ్రా? సన్నాసి నాగార్జున సాగర్ కట్టిండు, సిరిశైలం కట్టిండు, కల్వకుర్తి కట్టిండు, చూరాల కట్టిండు, కోయిల్సాగర్ కట్టిండు, నెట్టెంపాడు కట్టిండు, భీమా కట్టిండు, ఇయాల తుమ్ముగూడెం కట్టిండు, రాజీవ్ సాగర్ కట్టిండు, శ్రీరామ్ సాగర్ కట్టిండ్రు, ఇందిరా సాగర్ కట్టినాం, మేం కట్టినాం. ఇన్ని ప్రాజెక్టులు కట్టి ఎస్ఎల్బిసి మొదలు పెట్టాం. ఏం గెలింది? తోక మిగిలింది ఎస్ఎల్బిసి. గది కూడా పూర్తి చేయలే. కల్వకుర్తి 1000 కోట్లు పెడితే 360,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఏడేళ్ళైనా 100 కోట్లు సాగునీటి పారుదలలో ఖర్చు పెట్టినా 1000 కోట్లు ఇచ్చి పాలమూరును ఆదుకునే మనసు నీకు రాలే. నువ్వు మనిషివా పశువా అని నేను అడుగుతున్నా. మనిషిలోనికి బుక్కెడు పువ్వా? లేకపోతే ఒక మాట పశువునికో దెబ్బ. నేను మాట చెప్పినా నువ్వు దెబ్బ కొట్టినా నువ్వు చేతికి రావన్న సంగతి అర్థమైంది. ఇవాళ నిన్నాడు అలౌన్స్ చేస్తున్నాడు. ఊరికి 20 లక్షలంట, మున్సిపాలిటీ కోట అంట, 13 లిఫ్టులంట. అది అయిపోయినాక తిమరాజ్పేల్ నుంచి ఓ వ్యవసాయం చేస్తే ఆయన వచ్చిండు. ఏం సంగతి అని. ఏమా పెద్ద మనిషి ఎట్లుందంటే మాకెప్పుడొస్తాయి సార్ ఉప ఎన్నికలు అని అన్నాడు కలకుర్తికి. మనకెందుకు వస్తాయా? మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా అంటే ఆయన అంటుండు సార్ ఎమ్మెల్యే ఉంటే కేసీఆర్ అభివృద్ధి చేయడు, ఎమ్మెల్యే పోతే ఉప ఎన్నికలు వస్తే ఆయన వచ్చి నిధులు ఇస్తాడు. దుబ్బాకల కదే జరిగింది, హుజూర్నగర్ల గదే జరిగింది, నిన్న నాగార్జున సాగర్ల కూడా గదే జరిగింది. మనిషి బతుకుంటే కేసీఆర్ అభివృద్ధి చేయడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే అభివృద్ధి చేయడు, ఉన్న ఎమ్మెల్యే సస్తే కొత్తగా ఎన్నికలు వస్తే మా తిమ్మరాజుపల్లికి కొండ్రెడ్డిపల్లి నుంచి తిమ్మరాజుపల్లికి రోడ్డు వస్తుంది సార్, మాకు ఎట్లన్నా ఉప ఎన్నికలు తీసుకురా సార్ అని నన్ను అడుగుతుండు. ఇది నా చేతుల్లో లేదురా నాయన, దేవుని చేతులు ఉంది ఇది అని నేను చెప్పిన. అంటే ఇవాళ కేసీఆర్ అని వాడు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి చేయడు, ఓట్లేసినోడు దేవుని దగ్గరకు పోతే ఎన్నికలు వస్తే కానీ మనకు నిధులు ఇవ్వని పరిస్థితి, ఇంత దరిద్రమైన దుర్మార్గమైన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ కేసీఆర్ గారు అయితే గజ్వేలో, సిద్దిపేటనో, సిరిసిల్లనో ఆయన ఆయన కొడుకు అల్లుడున్న నియోజకవర్గాలు కాకుండా ఏమన్నా ఏమన్నా అభివృద్ధి పనులకు ఏమన్నా నిధులు ఇచ్చిందంటే ఆడున్న ఎమ్మెల్యే ఓతేనే నిధులు ఇస్తున్నాడు. కాబట్టి ఇక మీరందరూ అభివృద్ధి జరగాలంటే ఏం పూజలు చేయాలో మీ ఇష్టమయ్యా. ఇక నేనైతే ఎక్కువ చెప్పదలుచుకోలే, ఏమనదలుచుకోలే, ఇక అంటే బాగుండదు. కానీ ఇట్లాంటి పరిస్థితి తాగుబోతోడి పాలనలు మనకు వచ్చింది. ఇంతకుముందు మీ మండల పార్టీ ప్రెసిడెంట్ మన ఎన్నికల్లో చెప్పిండు ఢిల్లీలో చాయవాలగాడు, గల్లీలో మందువాలగాడు కలిసి మన జీవితాలు సర్వనాశనం చేసిండని నరేంద్ర మోడీ చెప్తుంటాడు. నేను సాయి చేసి వచ్చినా. అరే నాయనా, నువ్వు సాయి అమ్మితే బాగానే ఉంది, కానీ దేశ ప్రజలంతా సాయి అమ్ముకొని బతికేటట్టు చేసుడు మంచిది. అరా నాయన, మేము సంసారాలు చేసి కష్టపడి దుక్కి దున్ని పంట పండించి బతికేటోళ్ళు, మా బతుకులు కూడా బస్టాండ్లో పూర్తి సాయి అమ్ముకునే పరిస్థితి తేకు నరేంద్ర మోడీ అని చెప్పి నేను అడగదలుచుకున్నా, నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఇవాళ తక్కువ వచ్చి ఉండొచ్చు, నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి పేపర్ లేదు, టీవీ లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది మనం నడిచేది ఏ పేపర్లో రాయరు, ఏ టీవీలో చూపించరు. కాబట్టి ఇక్కడ సెల్ ఫోన్లు పెట్టే యువకులకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ రైతుల కోసం కొట్లాడుతున్న కొట్లాట ప్రతి యువకుడు ఇంకొక 5 మందికి పంపాలి. ఆ 5 మంది మళ్ళీ 5-5 మందికి పంపిస్తే 25 మందికి పోతారు. అట్లా 4 కోట్ల మందికి
ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా మారబోతుందన్న సంగతి తెలంగాణకు మొత్తానికి చేరేటట్టు చూడాల్సిన బాధ్యత మా యువ మిత్రులదే. వీళ్ళే మా రిపోర్టర్లు, వీళ్ళే మా జర్నలిస్టులు, వీళ్ళే మా ఉద్యమకారులు, వీళ్ళే కాంగ్రెస్ జెండా మోస్తారు, వీళ్ళే ఈ రైతుల కోసం ఈ ఆకుపచ్చ కండువా మోస్తారు. ఇవాళ ఈ రైతుల కోసం కొట్లాటని ఆశీర్వదించండి. 16-17 వరకు హైదరాబాద్కు నడుస్తూనే ఉంటాం. అచ్చంపేట నుంచి చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇవాళ ప్రాంతం గుండి ఇట్లా నడుస్తున్నాం. ఇంకా 6-7 రోజులు మీ ఆశీర్వాదంతో తప్పకుండా నడుస్తాం. ఈ లోపల నరేంద్ర మోడీకి దేవుడు కనువిప్పు కలిగించి ఈ చట్టాలను ఉపసంహరించుకుంటే సరే సరే, లేదంటే తెలంగాణ బిడ్డలమందరం కలిసి కట్టుగా ఢిల్లీ మీద యుద్ధం చేయడానికి అవసరమైతే మనమందరం ఢిల్లీ రైతులకు అండగా నిలబడడానికి, ఢిల్లీ కూడా కదలడానికి సిద్ధంగా ఉండని చెప్పి మార్చాల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా.